ముఖ్యం. ఎందుకంటే మా నాయకుడు 2015లో కేసు ఉంటే ఈ రోజు అరెస్ట్ చేయమైంది. ఇంత దుర్మార్గమా, ఇంత రాక్షస పరిపాలన, మీకు అంతమైపోయి కాలం వచ్చింది. ఇప్పుడు 2015లో కేసు ఉంటే ఈరోజు 4 గంటలకు వచ్చి మా నాయకుడిని దౌర్జన్యంగా ఈరోజు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకుపోతారు. ఎంత ఎంత దౌర్జన్యం ఇది అంటే, మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, దీనికి మేమేమని చేస్తామో మీకు అనే అహంకారంతో మీరు ఒకటి సొంతము రాష్ట్రాన్ని పరిపాలించకుండా మీరు అరెస్ట్ చేసుకుంటూ కక్ష సాధింపు చేసుకుంటూ ముందుకు పోతున్నావు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దీని మీద మేము చాలా ఖండిస్తున్నాము. మా నాయకుని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే కనుక ఈ రాష్ట్రం పరిచయాచకం ఉందంటే, మా నాయకుని ముందేమో నంద్యాల అరెస్ట్ చేసి హెలికాప్టర్ తీసుకుపోవాలని చెప్పి ప్లాన్ చేసింది మీరే. ఆ తర్వాత అది కూడా మీరు సహించలేక రోడ్డు మార్గమున మా నాయకుడు సుమారు 70-75 ఏళ్ళు వయసు ఉన్నటువంటి నాయకుడిని అక్రమంగా కేసు పెట్టి రోడ్డు పైన నడుచు తీసుకుంటూ వైజాగ్ విజయవాడ పోతున్నారు. అంటే మీకు పైశాచిక ఆనందంగా ఉంది. ఎందుకంటే నువ్వేమో లండన్లో ఉండవు, లండన్ నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకాలు కళ్ళారు చూడాలా, సంతోషించాలా అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు. నీకోసము ఇక్కడ పోలీసు యంత్రాంగము నిన్ను సంతోష పెట్టేదానికి ఈరోజు వాళ్ళు వ్యవస్థ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు కానీ మీకు కానీ, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఈరోజు నువ్వు ఉంటావు, రేపు మేము వస్తాం. మేము వచ్చినాక మీ పరిస్థితి ఏ రకం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటానువేమో, నువ్వు అనుకుంటాను నేను ఏం చేసినా సరిపోతని. రేపు వచ్చేది మా ప్రభుత్వము. వచ్చినాక దీనికి రెండంతలు మిమ్మల్ని కక్ష తీసుకుంటాం ఖచ్చితంగా. మీరు దీనికి మేమేమో సామరస్యంగా చేయాలని మేము అనుకుంటే, మేము అనుకున్నట్టుగా నువ్వు 2014 నుంచి 2019 వరకు నువ్వు పాదయాత్ర చేసేవనివా? నేను ఎక్కడైనా ఒక్క చోట మేమేమైనా అరాచకాలు చేసినామా? ఇంకా మేము సపోర్ట్ చేసినాం, పోలీసులు మీరు సపోర్ట్ చేయమని చెప్పినాం. ఎక్కడ కానీ ఒక్క అరాచకాలు చేయలే. మేము ఈరోజు మేము ప్రశాంతంగా చేసుకుంటామంటే, కేసులు పెట్టి మా మీద భయప్రాంతలు చేసి ప్రజలు కార్యకర్తలు అందరూ భయపడిపోవాలా అనే ఉత్సాహం మీరు చేస్తున్నారు. అది తగదు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలకు మంచి రకంగా మనం సేవ చేయాలి, కానీ దౌర్జన్యంగా కక్ష సాధింపు చేస్తే కనుక ఇది చాలా రోజులు ఉండదు. నీకు పతనం ఆరంభమైంది. Thank you.